అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి దళ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. కొత్త వాళ్ళని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ సహాయం చేసి ఎడుకునా. ఈవినింగ్ బ్లాగ్ అనమాట, నా రొటీన్ బ్లాగే లేండి, మీతో షేర్ చేసుకుంటున్నా. పాలైతే పోయి పెట్టేసిన, తల అయితే మామూలుగా జల్లు పట్టట్లేదు, అసలుకి ఏం అర్థమవుతలేదు, ఏం వాడాలో మరి. చిరేగుతుంది, నూనె పెట్టుకున్నంతసేపు తలకు పోసుకోవాలనిపిస్తుంది, తలకు పోసుకున్నంతసేపు నూనె ఎప్పుడు పెట్టుకోవాలా అనిపిస్తుంది. నాకైతే పిచ్చిరేగుతుంది. పాలు అయితే పోయి పెట్టిన మా సాయి కంట రస్కులు వేసి ఇవ్వాలంట, ఆయన కొంచెం బూస్ట్ వేసి రస్కులు వేసి. ఏమన్నా అవును వేసిన, సాయంత్రం అయితే అన్నం వండేస్తా. మా సాయికి రస్కులు కావాలంట, రస్కులు నంచుకుని తింటాను మమ్మీ అన్నాడు. అవి కూడా ఉండయో అయిపోయినా తెలియదు. ఉండాలి, ప్యాకెట్ ఉండాలండి. ఇవి బాగుండే రస్కులు, ఇలాచి రస్కులు బాగుండే, టేస్ట్ మటుకు సేమ్ అసలు యాడికలు తిన్నట్టే ఉంది. భలే మా సాయికి పాలు రస్కు అంటే బాగా ఇష్టం. ఇవి కూడా భలే ఉండే, అసలుకి ఇలాచి వేసి ఇలాచి రస్కులు భలే ఉండయి. డాడీ మీరు ఇస్తాడు. అంటే ఒకేసారి దాంట్లో వేయను, ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తింటారు మా ఇంట్లో. మా సాయి ఎక్కువ తాగుతుంది అనమాట, అందుకు నేను విడివిడిగా కలుపుతా. అన్నమాట మా ఇంట్లో అందుకనే కూర్చొని మంచిగా నిమ్మలంగా, అవి కూడా చల్లారుతాయి కదా. ఎట్లానో ఎంత చేయమని పెట్టుకుంటే నిమ్మలంగా చల్లారుతాయి. ఎవరికి ఎంత కావాలో కల్పిస్తే చల్లారు, మంచిగా చల్లగా చల్లారితే వాళ్ళకి వేడి వేడిగా కూడా తాగలేదు కదా. డాడీ బిలు సాయి పిలుస్తా. సాయికి ఎక్కువ పడాలి మోస్ట్. మామయ్యా మామయ్యా ఇక పాలు తాగుదురా, కలిపినా బూస్ట్ కలిపినా. ఒకే నువ్వు రాగదు కానీ నువ్వు జాస్తి చేస్తూ ఉంటాను. చల్లగా ఉంది ఈరోజు అంతా వాతావరణం. పని చేస్తా ఉన్నాడు మా వారు. దేనికి స్తంభాలకేనా? నాలుగు ఫీట్ స్తంభాలా? నాలుగు ఫీట్లు అచ్చిల్లు మనకాడ లేదుగా. టైగర్ కళ్ళు మూసుకుపోతున్నాయి, చల్లగా ఉండాలికే కళ్ళు మూసుకుపోతా ఉన్నాయి దీనికి, టైగర్కి. టైన్గా డే చల్లగా ఉంటే అసలు కుక్కలకు కళ్ళు మూసుకొని పోతున్నాయి పాపం. ఆడవి వండుకుంటుంది. ఏం పనులు అయితే ఏం లేవు, అన్ని పనులన్నీ అయిపోయినాయి, అన్నం ఒకటే వండాలి. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా ఉండుకోవచ్చు. మొట్టమొదటి గడిచూడు, ఈరోజు అంతా చల్లగా ఉంది, సన్నగా చిన్న పిల్లలు కూడా పడుతున్నాయి, సన్నగా చిన్న పిల్లలు కూడా పడుతున్నాయి. వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఎప్పుడు పడితే తెలీదు. ఇక్కడ వేస్తే మటుకు ముసిరి వేస్తే మటుకు మూడు నాలుగు రోజులు కంపల్సరీ. టోనీ డే తల్లి కళ్ళు ఇట్లా ముసుగుపోతున్నాయి, చల్లగా ఉండేలేకేమో కళ్ళు ముసుగుపోతున్నాయి. తెర నీటి దానికి అస్సలకి చల్లగా ఉండేలేక అనుకుంటా. వాతావరణం ఎప్పుడు వాతావరణం చల్లగా ఉండే అంతే ఉంటాయి దీనికి, మరీ ఎక్కువ దీనికి ఏది కూడా తట్టుకోలేదు. ఎండ తట్టుకోలేదు, వాన తట్టుకోలేదు, అసలుకి చలి తట్టుకోలేదు అనుకోనుంది. ఫోన్ కదా ఫోన్
గుంట చూడు అట్లా చేసి పెట్టిన అమ్మాయి కుక్కలు మంచిగా గుంటలు వడుకొని చెక్క పొనుకోడానికి కదా. స్టార్ట్ చేసినా ఇట్లా ఎదురుగా ఎలా అండి మంచిగా వాతావరణం చల్లగా చక్కగా బయట కూర్చోన్నా ఏమి రౌండ్ వెళ్ళిపోతాడు ఏమి నాన్న మా సాయన వీడియో తీవట్టు రౌండ్ తింటా ఉన్నాడు మంచిగా వాతావరణం బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఎండకి ఇన్ని రోజులు 2 నెలలు 3 నెలలు చక్కలేకపోయినా హాయిగా ఉంది అట్లా కూర్చొని ఇంకా చేసేపు రోడ్ అటు చూపెట్టినాను మంచిగా రోడ్ మీద పోయేటోళ్ళు జనాలు దూస్తా కాసేపు అట్లా రిలాక్స్ అన్నమాట. ఉదయం నుంచి నేనైతే ఇంట్లో నుంచి బయటకు రాను అసలు ఇంట్లోనే ఉంటా 4 గోడలే నా ప్రపంచం అంతా ఆ 4 గోడలు దాన్ని చూపించిన ఇందాకనే ఆ 4 గోడలు నా ప్రపంచం అంతా నేనైతే కాసేపు అది కూడా చల్లగా ఉంటేనే బయటకు వస్తా లేకుండా బయటకే రాను. ఇట్లా అన్నం ఒక్కటే వండే పని ఉంది మీకు మార్నింగ్ బ్లాగ్లో పచ్చడి చేసింది బెండగా ఫ్రై చేసి చూపెట్టినా కదా ఇంకా అవి ఉన్నాయి అన్నం ఒక్కటే కదా అని వేడిగా వండుకోవచ్చు అన్నట్టు కూర్చోన్నాము ఎట్లా చల్లగా ఉంటే హాయిగా ఉంటుంది అట్లయిన కదా రెండు బ్లాగ్ ఎట్లా చేస్తా అన్నం అయితే పెట్టేసిన పొయ్యి మీద మంచిగా అన్నం ఉడికిపోతుంది వీడు పెట్టేసి ఉన్నానా మా సెటప్ అయితే వచ్చేసింది అన్నం తినేకి ఏమన్నానా ఫుల్ పెట్టేసి చలికి వణుకు వస్తుంది.